హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ. నటుడుగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారన్నమాట. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులందరూ హాజరయ్యారు, యువ హీరోలు కూడా హాజరయ్యారు. సీనియర్ అగ్ర హీరోలైన ఒక్క నాగార్జున తప్ప ముగ్గురు హీరోలని అలా చూస్తే చాలా బ్రహ్మాండంగా అనిపించింది అన్నమాట. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వీళ్ళు ముగ్గురు సీనియర్ అగ్ర హీరోలు అనమాట. వీళ్ళు ముగ్గురిని ఒకే వేదిక పైన చూసి చాలా సంవత్సరాలైంది. ఒక్కసారిగా ఆ ముగ్గురు హీరోల్ని ఒకేసారి అలా ఒకే వేదిక పైన చూసేసరికి అభిమానుల యొక్క ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అలాగే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చాలా బ్రహ్మాండంగా మాట్లాడారనమాట. చిరంజీవి మాట్లాడుతూ, బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కనుల పండుగ లాంటి వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికే ఒక వేడుకలా చూస్తున్నాము. అరుదైన రికార్డులు బాలయ్య సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారంటూ చాలా బ్రహ్మాండంగా చిరు మాట్లాడారనమాట. అలాగే నేను ఇంద్రా సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమరసింహారెడ్డి మూవీనే. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటే ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియటం కోసం కొన్ని వేడుకలు అయితే చేసుకునే వాళ్ళం. అందుకే అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. అందరూ కలిసి డ్యాన్స్ కూడా చేస్తుంటాం. 50 సంవత్సరాల ఈ ప్రయాణం, ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్ళు బాగుండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నానంటూ చిరంజీవి చాలా అద్భుతంగా మాట్లాడారనమాట. సినిమాల మధ్య స్నేహపూర్వకమైన పోటీ ఉండాలి, కానీ ఒక అభిమాని మరొక హీరోని తిట్టే విధంగా ఉండకూడదు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.